हेलो अंडी अंदर की नमस्कार अभी नीन चापल वेटकना फ्रेंड्स अच्छे चापल की वेलाक चापल पड़ता पड़ो चूपा फ्रेंड्स उदना सर मरी पदी वेद मेत कल इंटर कुछ तवड़ने कल्कोवाली तवड़े मन इला उदी बिह्य पट्ट तरह अस्तम तवड़ इधी मत मिक् 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 तरवा इंटर कुछ गोम पिंड अने वेवाली తగినంత వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు వేసుకున్నాక ఫుల్ మిక్స్ చేయాలి దీని ఇట్లా కలుపుకోవాలి వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరండి అందుకని నేను తీసుకుంటున్నాను అయిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి ఇట్లా ఈ విధంగా వాటర్ పోయాలి లైట్ ఇట్లా పొడి పొడి ఉండేటట్టు చూసుకోవాలి ఇట్లయితే ఇట్లా వేసుకుతే ఇట్లా మొత్తం గట్టిగా అనేది రావాలి మెత్తగా ఉండకూడదు గట్టిగా ఉండాలి అట్లయితే చేపలు పడతాయి చాలా మంది చేపలు పట్టాలంటే ఆ పిండి కలపాలి ఈ పిండి కలపాలి అని చెప్తుంటారు కానీ ఇవేవి అవసరం లేదు ఇందులోకి ఫస్ట్ ఒక బిస్కెట్ ప్యాకెట్ అలాగే కొంచెం అంత తవుడు కలిపి అందులో కొంచెం గోధుమ పిండి వేసి కలుపుకుంటే సరిపోతుందండి ఇట్లా ఈ విధంగా గట్టిగా రావాలి మెత్తగా అనేది ఉండకూడదు మెత్తగా ఉంటే తొందరగా ఊడిపోతుంది ఇట్లా గట్టిగా ఉండాలి అలా ఏదైనా చేపలు పడతాయి చూడండి ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి గట్టిగా అంటే గట్టిగా ఉండాలి మెత్తగా ఉండకూడదు తర్వాత ఇందులోకి చాపలకు మేత వేయడానికి తవుడు అనేది కొంచెం తవుడులో కొంచెం వాటర్ అనేది పోసుకోవాలి పోసుకొని మనం గాలాలు అయితే ఎక్కడ వేస్తామో అక్కడ లైట్గా వాటర్ కలిపిందని చల్లుకోవాలి చల్లుకుంటానండి చాపలు అనేది అక్కడ తినడానికి వస్తాయి అక్కడ మనం గాలాలు వేస్తే చేపలు అనేవి పడతాయండి ఒక్క నిమిషం వాటర్ అనేవి పోసుకోవాలండి పోసి ఇలా మిక్స్ చేయాలని కొన్ని వాటర్ పోద్దామని ఈ విధంగా పొడి పొడి ఉండాలండి బాగా వాటర్ కూడా కలపద్దు ఇందాక పిండి ఎలా ఉందో అలాగే ఇట్లా గట్టిగా ఉండేట్టు చూసుకోవాలండి వాటర్ ఎక్కువ పోయకూడదు చూసాక నేను ఇక్కడ వేస్తానండి అయితే ఇప్పుడు
మనం ఈ కలుపుకున్న తవుడు అనేటివి ఇక్కడ మనం ముందర కనిపిస్తున్న కాడ వేయాలండి. చూడండి వేస్తున్నాను, వేసాను. మనం ఎక్కడైతే గాలి వేస్తామో అక్కడ వేయాలండి. అక్కడ వేస్తేనండి చేపలాంటివి వస్తాయి తినడానికి, పెద్ద చేపలాంటివి వస్తాయి. అప్పుడు మనకు తొందరగా చేపలు పడే అవకాశాలు అంటే ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి మనం మొత్తం కలుపుకున్నాం కదా, ఈ మొత్తం అనేది వేస్తున్నాను. వేసానండి, అయిపోయింది. వేసాక ఒక 2 మినిట్స్ ఆగాలి. ఆగిన తర్వాత గాలాలు వేస్తే చేపలు అనేటివి పడతాయి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, ఇది పెద్ద చెరువు అనేది. మళ్ళీ చేపలు పడ్డాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి నా గాలాలు పైపుకు చుట్టానండి. నేను లేకుంటే డబ్బాల కన్నా చుట్టుకోవచ్చు, కానీ డబ్బా కన్నా పైపు స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి పైపు కట్టుకున్నానండి. ఇలా బెండ్ కట్టుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే బెండ్ కడుతున్నానండి. ఈ ఒక్కదానికి 3 గాలాలండి పెట్టాను ఫ్రెండ్స్. ఇక్కడ పైన నల్లా కనిపించేది ఎంసీలు అంటారండి, ఎందుకంటే మనం లాంగ్ విసిరితే పోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుందండి. పిండి ఇంతే పెట్టుకోవాలండి, ఎక్కువ పెట్టుకోకూడదు, అలాగైతేనే చేపలు పడతాయండి. ఓకే ఫ్రెండ్స్, చేపలు పడ్డాయి, ఒక 3 చిన్నవి పడ్డాయి ఫ్రెండ్స్. ఎండ బాగా అవుతుంది ఫ్రెండ్స్, అందుకోసం అని చెప్పి నేను ఇంటికి వెళ్తున్నాను. ఓకేనా, చూడండి నల్లగా మీ సార్ పెట్టుకునే విధంగా ఉందో చేప. ఇది కుడితే డేంజర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.